गुड मॉर्निंग स्टूडेंट्स मनम पेरुगुदल अभिवृद्धि अने चाप्टर लो ओके ऑलरेडी मनम एम चूसामु ग्रोथ एंड डेवलपमेंट अंटे एंटिदी ओके प्रभावितम चेसे अंशाले एंटिदी चूसाम सो ई क्लास लो माइलस्टोन्स अनगा एमी पिल्ललो जरिगे माइलस्टोन्स ओक 0 टू 12 मंथ्स पिल्ललकी जरिगे माइलस्टोन्स एंटिदी फर्स्ट आफ् आल माइलस्टोन्स अंटे एंटिदी एक्चुअली శిశువులలో జరిగే శారీరక మానసిక మార్పులు దేంటిలో పెరుగుదలలో అర్థమైందా శిశు యొక్క పెరుగుదలలో కలిగే శారీరక మానసిక మార్పులనే మైల్ స్టోన్స్ అంటారు ఆ మైల్ స్టోన్ 0 టు 12 మంత్స్ అనగా 1 ఇయర్ బేబీకి ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 టు 3 మంత్స్ అనగా 0 టు 3 మంత్స్ అంటే ఏంది అప్పుడే పుట్టిన శిశువు నుంచి 3 మంత్స్ వరకు పిల్లలకు మైల్ స్టోన్స్ ఏ విధంగా ఉంటది అనగా శారీరక మానసిక పెరుగుదలలో ఏ విధమైన మార్పులు కనిపిస్తున్నాయో చూద్దాం సో వెయిట్ చూడండి అప్పుడే పుట్టిన శిశువు అయితే నార్మల్ గా 3 కేజీస్ ఉంటారు అవునా సో ఇంకా 3 మంత్స్ పెరగంగానే ఏమవుతుంది ఆ 3 కేజీస్ ఉన్న బేబీ 2.5 కేజీస్ ఉన్న బేబీ 5 కేజీస్ దాకా వస్తారు అర్థమైందా సో తల బ్యాలెన్స్ చేస్తారు ఓకేనా వాళ్ళ యొక్క తలని వాళ్ళు ఎత్తడానికి ట్రై చేస్తుంటారు ఊగుతున్న తల ఎలా ఉంటుంది బ్యాలెన్సింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు నెక్స్ట్ తల్లిని గుర్తిస్తారు మెయిన్గా తల్లిని వాళ్ళు ఏం చేస్తారు ఇది మన తల్లి ఎందుకు తల్లి ఎప్పుడు తన చుట్టుపక్కలనే ఉంటుంది కాబట్టి ఒకటే ఫేస్ కనిపిస్తుంది కాబట్టి తల్లిని వాళ్ళు గ్రహించే శక్తి వాళ్ళకు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాళ్ళతో ఆడుకుంటారు తన కాళ్ళతోనే తాన్ని ఆడుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ డైలీ 18 నుంచి 20 గంటలు వాళ్ళ యొక్క నిద్ర అవునా వాళ్ళ యొక్క పని ఏముంటుంది చిన్నపిల్లల పని ఆల్వేస్ నిద్రలోనే అవునా ఒక 4 అవర్స్ మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు మెలుగుతోటి ఉండి పాలు తాగడం ఏడవడము ఓకేనా ఇవి అన్నీ చేస్తుంటారు సో ఆల్వేస్ వాళ్ళు పడుకొనే ఉంటారు ఎక్కువ సో నెక్స్ట్ చూడండి శబ్దాలను స్పందించడం మనం ఏదైనా ఒక శబ్దం చేసినప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది ఓకేనా గ్రహణ శక్తి కూడా ఉంటుంది వాళ్ళకి అర్థమైందా చూస్తారు చూపు ఓకేనా నెక్స్ట్ గ్రహించడము ఏదో ఒక వస్తువుని మనం తిరుగుతున్న వస్తువుని ఓకేనా ఫ్యాన్ని ఎక్కువ గమనించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కళ్ళ కదలిక సాధారణంగా ఉండును కళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళు కదలిక అనేది సాధారణంగా ఉంటుంది ఇంకొకటి వాళ్ళు ఏదైనా ఒక శబ్దం వచ్చినప్పుడు ఉలికి పడతారు చప్పుడుకి అవునా సో బ్లింకింగ్ రిఫ్లెక్స్ అనేది కూడా బాగా పనిచేస్తుంది రుచులను అంగీకరించును ఓకేనా వాళ్ళకి రుచి తెలుస్తుంది తల్లిపాలు తాగించినప్పుడు మనం పోతపాలు తాగించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ రుచిని గ్రహిస్తారు తాగలేకపోతారు ఓకేనా మనం ఏ పాలను అలవాటు చేస్తే ఆ పాలు మాత్రమే తాగడానికి వాళ్ళకు ఆస్కారం ఉంటుంది ఎందుకనగా వాళ్ళ రుచిని కూడా పసిగట శక్తి వాళ్ళకు ఉంటుంది నెక్స్ట్ రుచులను అంగీకరించడం అయిపోయింది నవ్వులకు స్పందించును ఇంకేం చేస్తుంటారు ఇక వాళ్ళ చిన్న చిన్న నవ్వులకి మనం ఏదైనా ఒక సౌండ్ చేసి నవ్వించడము అది చేస్తుంటే ఆ సౌండ్కి వాళ్ళు నవ్వడం అనేది ఓకేనా స్పందించడం జరుగుతుంది నవ్వు అనేది వాళ్ళ యొక్క ఫేస్ మీద ఆల్వేస్ నిద్రలో కూడా నవ్వుతుంటారు అవునా కదా సో చిరునవ్వు అనేది వాళ్ళ యొక్క స్పందన అర్థమైందా సో ఇవన్నీ కూడా 0 టు 3 మంత్స్ ఇదే కాకుండా పోస్టీరియర్ ఫాంటనెల్లా అని ఇక్కడ ఉంటుంది కదా మాళ కొట్టుకుంటుంది బ్యాక్ సైడ్లో తలలో అది కూడా క్లోజ్ అవుతుంది మెల్లగా అర్థమైందా ఉబ్బెదుగా వచ్చేసి అక్కడ లోతుగున్న గుంట ఉబ్బెదుగా వచ్చేసి క్లోజ్ అయిపోతుంది అర్థమైనా ఇది 3 మంత్స్లో జరిగే మైల్ స్టోన్స్ ఇంకొకటి వచ్చేసి 6 మంత్స్ 6 మంత్స్లో చూడండి వాళ్ళు అక్కడ 5 కేజీస్ ఉన్న బేబీస్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది 6 మంత్స్లో 7.5 కేజీస్ ఉన్నాం అవునా సో మనుషులని కూడా అనుసరించును ఏం చేస్తున్నారు మనుషులు ఇది మా మమ్మీ ఇది మా డాడీ ఓకేనా ఎందుకు ఆల్వేస్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మనుషులను కూడా వాళ్ళు అనుకరించును నెక్స్ట్ తలను తిప్పుతూ అటు ఇటు తిప్పడం జరుగుతుంది ఏ ఎక్కడ సౌండ్ వస్తుంటే అక్కడ సౌండ్ చేయడము చూడడము ఓకేనా చేస్తుంటారు నెక్స్ట్ వచ్చేసి కొత్త రుచులను ఆనందించును ఓకేనా మెత్తని ఉడకబెట్టిన ఆహారం కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కొత్త కొత్త రుచులను అవునా ఏ వస్తువు తీసినా వాళ్ళ నోట్లో పెట్టుకోవడము ఏ వస్తువు ఇచ్చిన వాళ్ళ చేతికి నోట్లో పెట్టుకోవడం నెక్స్ట్ ఏ రుచిని కూడా వాళ్ళు తీయగా అని సౌండ్ చేసుకుంటా చప్పరించుకుంటా తినడము ఓకేనా ఘనాహారం తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ఘనాహారం అంటే ఏంటిది మెత్తగా ఉడకబెట్టిన పేస్ట్ లాంటిది అర్థమైందా ఒక సూపులు నెక్స్ట్ సెర్లాక్ అనేసి నెక్స్ట్ మెత్తని ఉడకబెట్టిన ఆహారము నెక్స్ట్ ఈ మాంసకృతులు కలిగిన ఆహారం పప్పు దినుసులు ఓకేనా నెక్స్ట్ ఆలుగడ్డ అండ్ ఉడకబెట్టిన ఎగ్ బనానా ఇలాంటివి తీసుకోవడం జరుగుతుంది సో తర్వాత దంతాలు ఓకేనా దంతాలు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంటాయి
ఓకేనా, చిగుళ్ళు కూడా గట్టిపడి ఏ వస్తువుని కూడా గట్టిగా నమలడం అనేది స్టార్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి వస్తువులను నోట్లో పెట్టుకోవడం. ఇది మెయిన్గా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా, ఏ వస్తువు మన ఫింగర్ మనం ఎత్తుకున్న వాళ్ళ ఫింగర్ని కూడా ఏం చేస్తారు, తీసుకొని బాగా నోట్లో, ఎందుకంటే ఆ యొక్క చిగుళ్ళు వాళ్ళకి నొప్పిలేస్తుండడం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు గట్టిగా కొరకడం అనేది స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పదాలు, అనగా ఆ తాత, ఓకేనా, దాదా, ఇట్లా మెల్లమెల్లని చిన్న చిన్న పదాలు అనేది వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు. కూర్చున్నా కలుగును మెల్లగా వాళ్ళు ఏం చేస్తుంటారు, బ్యాలెన్సింగ్ పాకడము, ఓకే, ముందుకు పాకడం, నెక్స్ట్ బ్యాలెన్సింగ్గా కూర్చోవడము. సరిగ్గా కూర్చోవడం అనేది రాదు కానీ ట్రై చేస్తుంటారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 14 నుంచి 16 గంటలు నిద్రపోతారు. ఇందులో 14 నుంచి 16 గంటలు మాత్రం నిద్రపోతారు, అర్థమైనా. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళు తిను, వాళ్ళు ఏడవడం, వాళ్ళు లేవడం, ఆడుకోవడం, ఓకేనా, వస్తువులని ఇది ఇది చేయడం, గుంజడం, అక్కడ పడేయడం, ఇక్కడ పడే, ఇవన్నీ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి 12 మంత్స్, చూడండి, నియర్లీ వన్ ఇయర్కి వచ్చేసరికి వెయిట్ అనేది 10.5 ఎబోనే ఉంటారు, అర్థమైనా. ఎబో ఉంటేనే హెల్దీ బేబీలాగా పరిగణిస్తాం. నెక్స్ట్ హైట్ 73 సెంటీమీటర్, హెడ్ సర్కమ్సెన్స్ చూడండి 46 సెంటీమీటర్స్, ఓకేనా, ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ ఆహారం తనే స్వయంగా తీసుకుంటారు. ఏదైనా ఆహారం పెట్టినప్పుడు వాళ్ళు స్వయంగా ఏం చేస్తారు, వాళ్ళ చేతిని వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ నమలును బాగా నమలడం కూడా చేస్తారు, ఓకేనా. వాళ్ళకి ఘన ఆహారం కాకుండా నార్మల్ ఆహారం ఇచ్చినా కానీ తినేగల శక్తి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుతారు బాగా, నతి నతి మాటలోన వాళ్ళ నడకను కూడా మెల్లగా నడవడం స్టార్ట్ చేస్తారు. పట్టుకొని నడవడం మెల్లగా ఫస్ట్, తర్వాత వచ్చేసి వాళ్ళ స్వయంగా నడవడము, ఓకేనా, అలాంటివి చేస్తుంటారు. నెక్స్ట్ 8 నుంచి 10 దంతాలు రావడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జంతువులను చెట్లతోనే ఆడుకుంటారు. జంతువులని చెట్లని గ్రహించుతారు వారు, అర్థమైందా. సో అవి ఎందుకంటే ఆకర్షణీయంగా ఉన్న చెట్లని, పూలని, ఓకే, వీటినన్నిటిని వీళ్ళు గ్రహిస్తారు. జంతువులని కూడా ఎక్కువ ప్రేమగా ప్రేమించడం జరుగుతుంది వీళ్ళు, ఓకేనా. జంతు కనిపిస్తే ఎంతో ఆనందపడతారు పిల్లలు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 12 నుంచి 16 గంటలు నిద్రపోతారు. సో ఇవి 12 మంత్స్లో జరిగే మైల్ స్టోన్స్, అర్థమైందా. సో అకార్డింగ్ టు ద ఏజ్ మైల్ స్టోన్స్ అనేది డివైడ్ చేస్తారు, అర్థమైందా. 0 to 3 మంత్స్ చూసినాం, 6 మంత్స్ చూసినాం, 12 మంత్స్ చూసినాం. ఏవో 12 మంత్స్లో నార్మల్గా బేబీ అవునా, ప్రీ స్కూల్ అంటారు, స్కూల్కి వెళ్ళక ముందుకు, ఓకేనా, వాళ్ళలో ఎలా పెరుగుదల ఉంటుంది. సో అవన్నీ కూడా లేటర్ క్లాసెస్లో చూద్దాం. సో ఈ మైల్ స్టోన్స్ అనే క్వశ్చన్ ఆల్వేస్ 2 మార్క్స్ క్వశ్చన్నే అడుగుతారు, ఓకేనా. 2 మార్క్స్ అనగా మైల్ స్టోన్స్ అంటే ఏంటిది, ఆ మైల్ స్టోన్ 0 to 12 మంత్స్ పిల్లలకి అని అడిగినప్పుడు లాంగ్ క్వశ్చన్ లాగా, ఓన్లీ మైల్ స్టోన్స్ అడిగినప్పుడు షార్ట్ క్వశ్చన్ లాగా రాయడం చేయాలి, అర్థమైందా. ఇది ఈరోజు టాపిక్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ అనదర్ చాప్టర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము చైల్డ్ హెల్త్ నర్సింగ్లోని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే చాప్టర్లో అబ్గార్ స్క్వేర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్గార్ స్క్వేర్ అనగానేమి, శిశువు మదింపు వేయటలో ఇది ఒక ప్రాసెస్, అర్థమైందా. సో బేబీ పుట్టిన తర్వాత మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ తీసుకోవాలి. తీసుకొని ఆ బేబీని దాని మీద పరిచేసి ఏం చేయాలి మనము, ఇది ఒక నిమిషంలో, బేబీ పుట్టిన 1 నిమిషం తర్వాత చేస్తాం, 5 నిమిషాలు మించకుండా చేయాలి, ఓకేనా. సో అబ్గార్ స్క్వేర్ అంటే ఏంది మరి, కృత్రిమ శ్వాస అవసరమైన పరిస్థితుల్లో లేదా బేబీ యొక్క కండిషన్ ఏ విధంగా ఉందని తెలుసుకొని వాళ్ళకి తొందరగా వైద్య సదుపాయం కోసం మనం ఏం చేస్తాం, ఈ అబ్గార్ స్క్వేర్ని మెయింటైన్ చేస్తాం, ఓకేనా. సో ఈ అబ్గార్ స్క్వేర్లో మెయిన్గా ఏముంటాయంటే మొత్తం 5, ఓకేనా, మనం చూడాల్సినవి 5 లక్షణాలు, ఓకేనా. ఇక్కడ చూడండి, మనం ఈ చార్ట్ చూసాము. అయితే దీంట్లో మార్క్స్ ఎట్లా ఇస్తాం మరి, 0, 1, 2, ఓకేనా. ఏ విధంగా ఇస్తాం అబ్గార్ స్క్వేర్లో, 0 అనగా శూన్యం, అంటే బేబీకి ఎలాంటి స్పందన లేదు, ఏ విధమైన గుండె, ఏ విధమైన శ్వాస, ఏ విధమైన కండరాల స్థాయి, ప్లస్ రిఫ్లెక్స్, ప్లస్ రంగు అనేది ఏ విధమైన లేకుంటే 0 మార్క్స్గా ఇవ్వబడుతును. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి, 1 మార్క్ ఎప్పుడు ఇస్తున్నాం మనం బేబీకి, ఏ విధంగా కండిషన్ అంటే నార్మల్ కాకుండా మధ్యస్థంగా ఉంటారు కదా, సో వాళ్ళకి గుండె కొట్టుకోవడానికి 1 మార్క్, ఓకేనా, ఆ విధంగా 5కి 1 మార్క్ లాగా ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 మార్క్స్, ఈ 2 మార్క్స్ ఎప్పుడు వస్తే కంప్లీట్గా బేబీ యొక్క హెల్త్ కండిషన్ ఓకే అయినప్పుడు మాత్రమే 2 మార్క్స్ ఇస్తాం, అర్థమైనా. మనకు మొత్తం కావాల్సింది అబ్గార్ స్క్వేర్లో 10 మార్క్స్, అవుట్ ఆఫ్ 10 మార్క్స్ వస్తేనే బేబీ అనేది హెల్దీ ఉందని అర్థం, అదర్వైజ్ బేబీ అనేది హెల్దీ లేదని అర్థం, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం, లెట్స్ స్టార్టెడ్. నెక్స్ట్ ఈ అబ్గార్ స్క్వేర్లో మనం చూడాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమ సంఖ్య, ఓకేనా. నెంబర్ వన్లో ఏంది, గుండె కొట్టుకునుట. గుండె కొట్టుకునుట ఏంటిది, ఇక్కడ చూడండి, శూన్యం అంటే ఒక బేబీని బల్ల మీద పరిచినప్పుడు చూసినాం కదా, ఆ బేబీకి ఎలాంటి స్పందన లేదు, గుండె అనేది ఎలా కొట్టుకోవడం లేదు, దాని అర్థం ఏంది, హార్ట్ బీటింగ్ అనేది నిల్,
దాని అర్థం ఏంటంటే బేబీ అనేది మరణించిందని అర్థం. సో మనం ఏం చేయాలి, దీనికి జీరో మార్క్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మెల్లని స్వరంతో అనగా 100 లోపు ఏం చేస్తాం, గుండె కొట్టుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఒక మార్క్ లాగా ఇస్తాం 100 లోపు, బిలో 100, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 మార్క్స్ ఎప్పుడు ఇస్తాం, మరి 100 పైన ఉంటే 2 మార్క్స్ ఇస్తాం, అర్థమైందా. సో ఇక్కడ టోటల్గా వచ్చేసి 2 మార్క్స్, అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి చూడండి శ్వాస, రెస్పిరేషన్. రెస్పిరేషన్లో ఇక్కడ చూడండి ఎలాంటి రెస్పిరేషన్ లేనప్పుడు శూన్యము, జీరో లాగా ఇస్తాం, అర్థమైందా. ఆ బేబీకి ఏ విధమైన శ్వాస లేదు, ఆ మధ్యస్థంగా కూడా లేదు, సో జీరో. నెక్స్ట్ ఇక్కడ హీన స్వరంతో ఏడ్చడం, బేబీ యొక్క పుట్టంగానే ఏడవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆ ఏడుపులో కూడా హీనంగా నిదానంగా మెల్లని స్వరంతో ఏడవడము అలాంటివి జరుగుతాయి. శ్వాస సరిగా లేకపోవడం, ఇక శ్వాస అనేది సరిగా ఆడకపోవడం, ఓకేనా. ఇది ఈ కండిషన్లో ఏం చేస్తాం, ఒక మార్క్ లాగా ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బిగ్గరగా ఏడ్చట, బిగ్గరగా అంటే మంచిగా నార్మల్ బేబీ ఏడ్చినట్టు ఏడిస్తే దానికి 2 మార్క్స్ ఇస్తాం. అంటే ఎలాంటి అడ్డంగం లేదు, శ్వాసలో కూడా రెస్పిరేషన్ అనేది క్లియర్ ఉంది, ఎయిర్వే అనేది క్లియర్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, 2 మార్క్స్ ఇస్తాం. టోటల్ మార్క్స్లో 2 మార్క్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి కండరాల స్థాయి, కండరాల స్థాయి చూడండి బిగిసి ఉండదు. కండరాలన్నీ చనిపోయిన వాళ్ళ కండరాలు ఏ విధంగా ఉంటాయి, బిగుసుకొని పోతానా. సో ఇక్కడ కూడా ఈ బేబీకి బిగుసుకొని ఉన్నాయి. అంటే మన దాని అర్థం ఏంది, 0 మార్క్ లాగా ఇవ్వాలి. చేతులు కాలు వంగి ఉండడు, చేతులు కాలు వంగి ఉండడం అంటే ఏంటి, నార్మల్గా బిగుసుకొని పోకుండా చేతులు కాలు అనేది దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో ఆ కండిషన్లో 1 మార్క్ ఇస్తాం. ఇంకా ఇక్కడ చూడండి మామూలుగా ఉండడు, మంచిగా కొట్టుకుంటుండే బేబీ ఏడుచుకుంటా కొట్టుకుంటా, ఓకేనా, మంచిగా కాళ్ళు చేతులు ఊపుతుంటారు కొంచెం, ఓకేనా, ఆ విధంగా అనమాట. ఆ విధంగా ఉన్న కండిషన్లో 2 మార్క్స్ ఇస్తాం. సో టోటల్ మార్కులు ఏమి వచ్చినాయి, 2 మార్క్స్ వచ్చినాయి. రిఫ్లెక్స్ స్థాయి, రిఫ్లెక్స్లో ఏం చేస్తాం, శూన్యం. రిఫ్లెక్స్ అంటే ఇది ప్రతిచర్య, ఓకేనా, దేనికి కూడా స్పందన లేదు బేబీ, ఓకేనా. కాళ్ళు ఇట్లా పట్టుకొని ఇట్లా లేపినప్పుడు కూడా వాళ్ళు ఏడవడం లేదు. నెక్స్ట్ వాళ్ళ నోట్లో కూడా ఏ మ్యూకస్ మెమరన్స్ ఏమున్నా కానీ వాళ్ళ శ్వాస అనేది ఇబ్బంది లేదు. నెక్స్ట్ కండరాలు అనేది బిగుసుకుపోయి ఉన్నాయి. సో ఈ కండిషన్లో ఏం చేస్తాం, శూన్యము. ఇక్కడ చూడండి ముడుచుకొనే మొహం, ఇక్కడ మొహం ఒకటే ముడుచుకొని ఉంటుంది. మిగతా అన్ని రిఫ్లెక్స్లో ఏమైతే కొంతమందికి నార్మల్ దాంట్లో అయితేనేమో దగ్గడం తుమ్మడం, ఎందుకంటే ఆ పొరలు ఉంటాయి కదా నోట్లో ముక్కులో, పుట్టంగానే బేబీకి ఆ మ్యూకస్ ఫామ్ అయి ఉంటుంది. సో అది మ్యూకస్ అక్కడ ద్వారా తీస్తుంటే తుమ్మడం దగ్గడం చేయాలి, అది నార్మల్ కండిషన్, అర్థమైందా. సో ఈ కండిషన్లో ముడుచుకొని ఉన్న ముఖం ఉంటే 1 మార్క్ ఇస్తాం, దగ్గడం తుమ్మడం ఉంటే 2 మార్కులు ఇస్తాం. సో అబ్గాస్ స్కోర్ వచ్చేసి ఇక్కడ టోటల్ 2 మార్క్స్. నెక్స్ట్ చూడండి రంగు, రంగు ఏంటి, కలర్, ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ ద కలర్, బేబీకి ఏ విధంగా ఉంది. ఇక్కడ చూడండి నీలము పాలిపోయి ఉండుట, నీలిరంగులో శిశు మొత్తం ఉండేసి పెదాలు, ఓకేనా, నెక్స్ట్ ముఖం అంతా పాలిపోయి తెల్లగా ఉంటారు. సో అలాంటి బేబీకి ఏ విధమైన గుండె లేదు, శ్వాస లేదు, కండరాల స్థాయి లేదు, రిఫ్లెక్స్ లేదు, నెక్స్ట్ రంగు కూడా పాలిపోయి ఉంది, అంటే ఈ బేబీ అనేది చనిపోయి ఉందని అర్థము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి దేహం ఎరుపు, పాదము నీలము, ఓకేనా. దేహం బాడీ అంతా ఎరుపు ఉంది కానీ పాదాలు మాత్రం నీలి రంగులో ఉన్నాయి, అంటే ఇది ఆక్సిజన్ అందని పరిస్థితి అనమాట. సో బేబీ పుట్టేటప్పుడు, ఓకేనా, జన్మించేటప్పుడు ఏం చేస్తారు, డెలివరీ సమయంలో ఆక్సిజన్ అందక ఈ విధంగా జరుగుతుంది. ఈ కండిషన్లో 1 మార్క్ ఇవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ బేబీ పూర్తిగా ఎరుపు రంగులో ఉండి మంచిగా నార్మల్ పరిస్థితుల్లో ఉంటే 2 మార్క్స్ ఇస్తాం రంగు, అర్థమైందా. సో అకార్డింగ్ టు ద సిమ్టమ్స్ వీఆర్ గీవింగ్ 2 మార్క్స్, అర్థమైందా. సో ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం 0, అన్నిట్లో 0 వచ్చింది. ఇక్కడ శూన్యం వచ్చింది, శ్వాస ఆడట గుండె ఆడట 0, శ్వాస ఆడట 0, కండరాల స్థాయి 0, రిఫ్లెక్స్ 0, నెక్స్ట్ వచ్చేసి రంగు 0. సో ఇక్కడ చూడండి ఏ మార్క్ కూడా రాలేదు కాబట్టి 0గా పరిగణిస్తాం. అంటే ఇలాంటి బేబీ యొక్క కండిషన్ అనేది సరిగా లేదు, అంటే చనిపోయి ఉంది అని అర్థము, అర్థమైందా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి చూడండి మెల్లని స్వరంతో ఏడిచినప్పుడు 1 మార్క్ ఇచ్చినాం, హీన స్వరంతో ఏడిచినప్పుడు 1 మార్క్ ఇచ్చినాం, నెక్స్ట్ చేతులు కాళ్ళు వంగి ఉండి దగ్గరగా ఉంటే 1 మార్క్ ఇచ్చినాం, ఓకేనా. ముడుచుకున్న మొహం, దేహం ఎరుపు, కాళ్ళు అనేది నీలిరంగులో ఉంటే 1 మార్క్, అంటే ఈ టోటల్ కలిపి 5 మార్క్స్ వచ్చినాయి, ఓకేనా. 5 కన్నా తక్కువ ఉంటేనే మనం ఏం చేస్తాం, తొందరగా అబ్జర్వేషన్, ఓకేనా, ఆ బేబీకి మనం వైద్య సదుపాయం కోసం తొందరగా పంపించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి గుండె కొట్టుకున్నట 2 మార్కులు, శ్వాస ఆడట 2 మార్కులు, కండరాల స్థాయి 2 మార్కులు, రిఫ్లెక్స్ 2 మార్కులు, రంగు 2 మార్కులు, అంటే ఇక్కడ టోటల్గా వచ్చేసి 10 మార్క్స్ వచ్చినాయి. సో ఈ అబ్గాస్ కూడా 10 ఉన్నప్పుడు బేబీ యొక్క కండిషన్ అనేది 100% మంచిగా ఉందని అర్థం. సో ఇలాంటి కండిషన్ వాళ్ళకి వైద్య సదుపాయం అవసరం లేదు. సో ఇక్కడ మాత్రం వైద్య సదుపాయం అవసరం. ఇలాంటి బేబీని మనం తొందరగా పరిగణించి
వాళ్ళకి వైద్య సదుపాయం అందించినట్టు చేయడానికి ఉపయోగించే పడే చాట్నే అబ్గర్ స్క్వేర్ చాట్ అంటారు. అర్థమైందా? సో ఏదైనా బేబీ ఆపదలో ఉన్నప్పుడు ఆ బేబీని అడ్డుకోవడానికి తొందరగా లక్షణాలను గుర్తించి వైద్య సదుపాయాన్ని పంపించడానికి ఏర్పాటు చేసిన ఈ చాట్నే అబ్గర్ స్క్వేర్ చాట్ అంటారు. అర్థమైందా? సో రేపటి నాడు మీకు ఈ క్వశ్చన్, అబ్గర్ స్క్వేర్ అనగానేమి, అబ్గర్ స్క్వేర్ని ఎలా లెక్క కడతాం అనేది మీకు ఈ క్వశ్చన్ వస్తుంది. లాంగ్ క్వశ్చన్, ఓకేనా? సో ఈ క్వశ్చన్లో కంప్లీట్గా మీరు రాయాల్సింది ఏంటంటే లక్షణం రాయాలి, శూన్యం ఎప్పుడు, శూన్య మార్కులు ఎప్పుడు ఇస్తున్నాం, ఒక మార్క్ ఎప్పుడు ఇస్తున్నాం, రెండు మార్కులు ఎప్పుడు ఇస్తున్నాం, టోటల్ మార్క్స్ ఎన్ని, ఓకేనా? బిలో 5 ఉంటే ఏం చేయాలి, అబోవ్ 5 ఉంటే ఏం చేయాలి, శూన్యం ఉంటే ఏం చేయాలి. అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? సో ఈ కండిషన్నే అబ్గర్ స్క్వేర్ అంటారు. అర్థమైందా? ఇది ఎప్పుడు చేస్తాం, బిడ్డ పుట్టిన ఒక నిమిషంలోనే. అర్థమైందా? ఒక నిమిషంలో 5 నిమిషాలు మించకుండా చేయాలి. బేబీని ఒక బల్లం తీసుకొని దాని మీద పడుకోబెట్టేసి గుండె, శ్వాస, కండరాల స్థాయి, రిఫ్లెక్స్, రంగు, ఈ 5ని గమనించి కంప్లీట్గా ఈ ప్రాసెస్ని పూర్తి చేయాలి. అర్థమైందా? ఇదే అబ్గర్ స్క్వేర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ అనేది చాప్టర్. థ్యాంక్ యూ.